జగన్ గుర్తుపెట్టుకు. ఎంత దారుణం అంటే 2700 కోట్లు గ్రామ సచివాలయాలకి 1144 కోట్లు ఆ డబ్బులు కూడా ఇప్పుడు తీసేశారు గ్రామానికి పంచాయతీలకు. మీ గ్రామ సచివాలయాలకు డబ్బులు ఇచ్చుకొని గ్రామ పంచాయతీలకు బొండి చేయి చూపించా జగన్. నేను మీ అందరికీ చెప్తా ఉన్నాను, ఆడపిల్లలందరికీ, నాకు నిజంగా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఉన్న ప్రముఖ నటుల్లో నేను ఒకణ్ణి. నిజంగా సినిమాల మీదే దృష్టి పెడితే దాదాపు 1000 కోట్లు సంపాదించగలను. ఈరోజుకి నేను సినిమా చేస్తే రాజకీయాలు చేస్తే అప్పుడప్పుడు మన గనులు సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు కాబట్టి మీరిచ్చి మీకు ఆనందం ఇచ్చే ఆ డబ్బులు వస్తే నాకు ఇచ్చేది సరాసరి రోజుకి 2 కోట్ల సంపాదన. ఒకరోజు నేను బయటకు వస్తే 2 కోట్ల సంపాదన పోగొట్టునట్టు. సినిమాల మీద జాస నాకు అవసరం, నేను కరప్షన్ చేయలేం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను డబ్బు మనిషిని కాదు, మీ భవిష్యత్తు కోసం వచ్చిన వ్యక్తిని. ఒకడు వీర మరణం పొందాలంటే ఈ దేశంలో చాలా కారణాలు ఉన్నాయి బతకనక్కర్లా. కానీ ఈ వైసీపీ ఉంది, వీళ్ళతో గొడవ ఎందుకని ఈ జీవన సంగ్రామం నుంచి పారిపోవాలంటే ఇవేమీ అక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు. మీరు పోరాడి నిలబడగలరా లేదంటే పారిపోతారనేది మీకు సంబంధించిన విషయం. మీరు నన్ను అడిగితే నేను పోరాడతాను. మీరు ఆలోచించండి, ఒకడి కోసం కష్టాల్లో ఉన్న వ్యక్తుల కోసం ఏడవగలిగే శక్తి ఎవరికి ఉంది? నీకోసం ఏడ్చే వాళ్ళకి నువ్వు రుణగ్రస్తుడివి. విద్యార్థులు యువతే ఉన్నారు, మీ గురించి ఎవరన్నా ఆలోచించారా? ఏ ఉపాధి అవకాశాలు కావాలి, ఏ ఉపాధి అవకాశాలు ఉండాలి, ఇక్కడున్న ఆడబిడ్డలకి ఎలాంటి ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉండాలి, ఎలాంటి పరిశ్రమలు పెట్టాలి? మీరు ఎంతసేపు ఉద్యోగాలు చేసుకుంటామా, మీరు బిజినెస్లు చేయకూడదామా, మీరు ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉండకూడదామా? మీకు ఎంతసేపు మీకు కూర్చోబెట్టి నీకు గొర్రెలు ఇస్తాం, బర్రెలు ఇస్తాం, నీకు కత్తెరలు ఇస్తాం, ఇవేనా మన బతుకులు? మేము ఎంటర్ప్రెన్యూర్స్ కాకూడదా? జగన్ మన మనుషులే కావాలా? మనం అవ్వకూడదా? ఇంత డబ్బు ఉంది, ఇన్ని లక్షల కోట్ల డబ్బు ఉంది, అడ్డగోలుగా దోచేస్తున్నారు. నేను తలుచుకుంటుంది ఒకటే, మీకు ప్రతి నియోజకవర్గంలో 500 మందికి 10 లక్షల రూపాయలు చొప్పున 10 మందికి ఉపాధి కల్పించే వాళ్ళకి 10 లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వాలని నేను మన జనసేన ప్రభుత్వం ద్వారా నేను ఆలోచిస్తా ఉన్నాను. ఇది ఎలా సాధ్యం, ఎలా సాధ్యం? రోజుకి నెలకి 200 రూపాయల చొప్పున 2.5 లక్షల మందికి సాక్షి పేపర్కి వాళ్ళు పెట్టుకుంటే 48 కోట్లు ఒక సంవత్సరం తీసేసాడు డబ్బు. అలా ప్రతి చోట దోపిడీని ఆపగలిగితే ఇన్ని లక్షల కోట్లు ఆదా చేయొచ్చు. ఆ డబ్బు యువతకి, యువతి యువకులకి పంచచ్చు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను నాకు భయం వేసినప్పుడల్లా, పోరాటం చేయగలదా లేదని బలహీనత వచ్చినప్పుడు నేను ఒకటే అనుకుంటాను, సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, నా గుండె నుంచి నీ గుండెకి ఒక మనిషే దూరం, 2 గుండెలే దూరం. సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెలే దూరం. నా గుండె నుంచి మీ గుండెకి 2 గుండెలే దూరం, నా గుండె నుంచి మీ గుండెకి 2 గుండెలే దూరం. అడుగు ఎగిరే గాల్లో ఎగిరే జనసేన జెండాను అడుగు, గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకులు దూరం అని. ముగింపు వాక్యాలుగా, నేను ఉన్నది పోరాటం చేయడానికున్నా, దెబ్బతింటానికున్నా, దెబ్బతిని గెలవడానికున్నా. తణుకు మన జనసేన విడివాడ రామచంద్రరావు గారు ఎమ్మెల్యేగా గెలవడానికి ఇక్కడ ఉన్నాం మనం. మనకి కష్టాలు ఎల్లవేళలా ఉండవు, దానికే వస్తున్నా. కష్టాలు మనకి ఎల్లవేళలా ఉండవు. రాహువు పట్టిన పట్టొక సెకండం అఖండమైన లోక బాంధవుడు అసలు లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలలేకుంటే ధరాగమనం అంతటి తలకిందు అయిపోతుందా? కుటిలాత్మలో కూటమికి ఒక త్రుటి కాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుసు లోకమేకంగా దారికడ్డంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? ఎవడు ఆపగలడు? వైసీపీ ఆపగలదా? మీలో చైతన్యం, మీలో తెగింపు, మీలో సత్తా శక్తి ఉంటే ఎవడు ఆపగలడు? మీకు భయం వేసినప్పుడల్లా, ధైర్యం లేనప్పుడల్లా అమృతం కురిసిన రాత్రి చదవండి, భయపడినప్పుడల్లా మహాప్రస్థానం చదవండి,
తెగింపు అవసరం అనుకున్నప్పుడు ఆధునిక మహాభారతం చదవండి, ధైర్యం వస్తుంది. 1934లో శ్రీశ్రీ గారు రాసింది, యముని మహిషపు లోహపు గంటలు మబ్బుచాటున కణేలమన్నాయి, నరక లోకపు జాగిలమ్మలు గొలుసు తెంచుకొని ఉరికి పడ్డాయి, ఉదయ సూర్యుని సప్తహయములు నురగలెత్తుతూ పరుగు పెట్టాయి, కనక దుర్గ చండ సింహం జూలు దులిపి ఆవులించింది, ఇంద్రదేవుని మదపటేనుగు ధీంకరిస్తూ సవాల్ చేసింది, నందికేశుడు రంకె వేస్తూ గంగిడోలు కదిపి గెంతాడు, ఆది శూకర వేద వైద్యుడు ఘూర్ఘరిస్తూ కోరసాచాడు, పుడమ తల్లి పురిటి నెప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి, పుడమ తల్లి పురిటి నెప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి. ఇది శ్రీశ్రీ ఏ పరిస్థితుల్లో రాశారంటే, మార్పే రావాలి, విప్లవమే రావాలి అనుకుంటే మీరెప్పుడు విడివిడిగా ఉండకండి. ఫీజ్ రీయింబర్స్మెంట్ రాని యువత, ఉద్యోగం లేని నిరుద్యోగులు, జీతాలు సకాలంలో రాని ఉద్యోగులు, సిపిసిని మోసపోయిన ఉద్యోగులు, టీఏలు డిఏలు సరెండర్ లీవ్లు రాని డబ్బు రాని పోలీసులు, గిట్టుబాటు ధర లేని రైతులు, చనిపోయిన కౌలు రైతు కుటుంబాలు, అవ్వాతాతల పెన్షన్లో 24 కొట్టేసిన ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్ కుటుంబాలు, మద్య నిషేధం అంటే మనకి ఓట్లు వేసి మోసపోయిన మహిళలు, వితంతువులైన మహిళలు, 32 లక్షల భవన నిర్మాణ కార్మికులు, 960 కోట్లు దోపిడీ గురైన భవన నిర్మాణ కార్మికులు, చెత్త ట్యాక్స్ నుంచి నానా రకాల ట్యాక్సులతో దోపిడీ గురైన సగటు మనుషులు, విగ్రహాలు అపవిత్రం చేసి వారిని శిక్షించకుండా వదిలేసి సగటు ధర్మాన్ని హిందూ ధర్మాన్ని పాటించే హిందువుల మనోభావాలు, ఆరోగ్యశ్రీ డబ్బులు రాక వీధికెక్కిన డాక్టర్లు, బెదిరింపులకు గురవుతున్న లాయర్లు, కిడ్నాప్లు బెదిరింపులు ఎక్స్టార్షన్తో ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్న పారిశ్రామికవేత్తలు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఫండ్స్ తోటి డైవర్ట్ చేసి మోసగింపబడ్డ దళిత గిరిజన వర్గాలు, పథకాలు పేరు మీద మోసగింపబడ్డ అభాగ్యులు లబ్ధిదారులు, 100 గుడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలి వారికి చచ్చిపోతుంది, 100 గుడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలి వానికి చచ్చిపోతుంది. సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ ఎజెండాలకి బలైన ప్రజలు, 164.33 రూపాయలకి మోసగింపబడుతున్న వాలంటీర్లు, వారి తల్లిదండ్రులు, బీసీ సప్లాన్ని రాజకీయంగా మోసపోయిన బీసీలు, రక్షణ లేని మహిళలు, దాడులకు గురైన బాధితులు, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రజలు, మీరందరూ ఏకమైతే మార్పు ఎందుకు రాదు, జగన్ ప్రభుత్వం ఎందుకు కిందకి దిగిరాదు, ఎక్కడికి పారిపోతాం, నది ప్రజలను విడిచిపోలేదు, భాష దేశాన్ని దాటిపోలేదు, ఈ నేల విడిచి మనం ఎక్కడికి పారిపోతాం, విదేశాలకి పారిపోతామా, లేదంటే ఇక్కడ దారులు దాక్కుంటామా, వేరే రాష్ట్రాలకు పోతామా, మన నేల మన ఆంధ్ర మన రాష్ట్రం ఇక్కడే ఉండాలి, సంరక్షించుకోవాలి. మరి ఏం చేద్దాం, మన ఆంధ్రాన్ని సంరక్షించుకోవాలంటే ఏం చేద్దాం, మన ఆంధ్రాన్ని రక్షించుకోవాలంటే ఏం చేద్దాం, మనకి అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం పోవాలి, అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం పోవాలి, జనం బాగుండాలంటే జగన్ పోవాలి. మరి ఏం చేద్దాం, జగన్ని పంపించేద్దాం, ఇంటికి ఎలా పంపిద్దాం, మన ఇంటికి ఎవరైనా వచ్చారు మన నచ్చలేదు ఏం చెప్తాం, బాయ్ బాయ్ చెప్తాం, మనకు నచ్చని ప్రభుత్వానికి ఏం చెప్తాం, మనకు నచ్చని ప్రభుత్వానికి ఏం చెప్పాం, మనకు నచ్చని ప్రభుత్వానికి ఏం చెప్తాం, మనకు నచ్చని ప్రభుత్వానికి ఏం చెప్తాం, మనదంతా ఆంధ్ర, హలో ఆంధ్ర, హలో ఆంధ్ర, హలో ఆంధ్ర, బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్, బాయ్, జయ ఆంధ్ర, జయ భారత్, జై హింద్.